Trojans were to hazardous process. Okay. Last mood on ne. Kala simple hai, easy hai. Dan tarvata dock port lo standards ela unte activities ela unte avu cheptanu. Okay. Share in the screen. Sarva chinna doubt. Cheppandi sir. సార్ ఈ మెడికల్ లో ఎవ్రీ ఇయర్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలని ప్రాక్టీస్ సెట్ అని చెప్పారు కదా, దానికి ఏమైనా ఈ ఫీల్డ్ లో పర్టికులర్ ప్రిస్క్రైబ్డ్ చెక్ లిస్ట్ అలాగే స్టాండర్డ్ ఏమైనా ఉంటుంది? యాక్చువల్ గా ఆ ఏజ్ పీరియడ్ ఆఫ్ ఇది ఆ స్లైడ్ ఆ డీటెయిల్ మీకు రేపు మార్నింగ్ రేపు రాగానే షేర్ చేస్తానండి. అంటే ఎంత ఏజ్ కి ఎంత ఎలాంటి ప్రాసెస్ ఎలాంటి ఇండస్ట్రీస్ కి ఉంటుందో ఒక స్లైడ్ ఉంది, అది షేర్ చేస్తాను. అదొకటి, ఇంకోటి షేర్ చేయమని అడిగారు నాయిస్ ది. ఓకే, గుర్తుంచుకుంటాను. ఓకే, నార్మల్ గా అయితే అండి, ఇఫ్ వాళ్ళు అడ్మిన్ బిల్డింగ్ లో ఉంటున్నారు అనుకోండి, నాన్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అయితే 3 ఇయర్స్ ఒకసారి కంపల్సరీగా చేయాలి, అది మ్యాండేటరీ. ఓకే, అండ్ 1 ఇయర్ కి ఒకసారి మాత్రం మిషన్ ఎక్విప్మెంట్ మీద పనిచేసిన వాళ్ళు ఆపరేటర్స్ కి, క్రేన్ ఆపరేటర్స్ కి, మిషన్ ఆపరేటర్స్ కి అందరికి 1 ఇయర్ కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎర్గనామిక్స్ మీద బేస్ అయి ఉంటారు. కెమికల్ ఇండస్ట్రీ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇప్పుడు చూసారా ఇక్కడ మీకు 41F లో పర్మిసిబుల్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్, 16 పీపుల్ ఇన్ రూమ్ ఎడ్మిటింగ్, పర్మిసిబుల్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది చూసారా. సో అక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకి టైమ్ వెయిటెడ్ యావరేజ్ అండ్ షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్స్ ఏ డే ఒక కన్సిస్టెంట్ పీరియడ్ ఆఫ్ 3 మంత్స్ ఖచ్చితంగా అతను ఎక్స్పోజ్ అయ్యాడు అంటే, ఇఫ్ ఈజ్ అబౌవ్ 45, ఓకే, ఎవ్రీ 6 మంత్స్ కి అతనికి మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఇట్ షుడ్ బి కంటిన్యూడ్ హిస్ డ్యూటీస్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఫిట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి, రిగ్ మీద ఉన్నారు. రిగ్ ఏం చేస్తారు, 1 మంత్ ఆఫ్ 1 మంత్ ఆన్. అదే అక్కడ ఏంటి, ఇట్ మీన్స్ దట్ దే ఆర్ టేకింగ్ 1 మంత్ ఆఫ్ ఫర్ రిగైనింగ్ దేర్ హెల్త్, ఓకే, విచ్ గోట్ ఎఫెక్టెడ్ ఫర్ 1 మంత్. అంటే రిగైనింగ్ అంటే ఇట్ దే షుడ్ బి అవుట్ ఆఫ్ దట్ ఫెసిలిటీ బికాస్ దేర్ H2S ఎమిషన్స్ ఈస్ మోర్, H2S ఏదైతే ఎయిర్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బీ ఇన్ అ లోవర్ లిమిట్, దే విల్ ఇన్హేల్ H2S. సో మళ్ళీ నార్మల్ అవడానికి 1 మంత్ తీసుకుంటున్నారు. సో యాజ్ పర్ అంటే మీరు అడిగిన కొన్ని స్టాండర్డ్స్ ఉంటే అది ఖచ్చితంగా నేను మీకు ఇస్తాను. యాజ్ పర్ మై నాలెడ్జ్ ఎవ్రీ ఆపరేటర్, ఎవ్రీ మిషన్ ఆపరేటర్ అండ్ ఎవరి ట్రైన్ ఆపరేటర్ షుడ్ బి టెస్టెడ్ ఎవ్రీ ఇయర్. ఇఫ్ హీస్ 45, ఇన్ సమ్ కేసెస్ హీ షుడ్ బి టెస్టెడ్ ఎవ్రీ 6 మంత్స్. కంటిన్యూ సార్. కంటిన్యూ చేయమంటారు అండి, ఎనీ డౌట్స్ ఇంకెవరికైనా? ఫైన్. సో శ్రీనివాస్ సిఐటియు షుడ్ మ్యూట్, రవి కది మండల షుడ్ మ్యూట్, ఓకే, ఠాగూర్ కూడా మ్యూట్ చేయాలి, ఓకే, ఫైన్. వెరీ గుడ్, ఫైన్. సో మనకి ఒక్క నిమిషం, ఎక్కడ ఉన్నాం మనం? ఓకే, ఎమర్జెన్సీ స్టాండర్డ్స్ అయిపోయినాయి కదా, పర్మిసిబుల్ లిమిట్స్. సో the maximum permissible threshold limits of exposure of chemicals and toxic substances, see 41F ఏం చెప్తుందంటే permissible limits of exposure of chemicals and toxic substances అంటే ఒక మనిషి కెమికల్స్ కానీ టాక్సిక్ సబ్స్టెన్సెస్ కానీ ఎంతవరకు అతను
అక్కడ ఉండొచ్చు. ఓకే, ఎంతవరకు ఆ లిమిట్ పర్మిటెడ్ అనేది చెప్తుంది. ఓకే, పర్మిట్ అంటే ఈ 41F ఎంతవరకు ఉండొచ్చు అని చెప్తుంది. ఇది ఏమంటున్నారు, ద మాక్సిమం పర్మిషబుల్ థ్రెషోల్డ్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ కెమికల్ అండ్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇన్ ఎనీ ఫ్యాక్టరీ షల్ బి ద వాల్యూ ఇండికేట్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్. సెకండ్ షెడ్యూల్ ఓకే, సెకండ్ షెడ్యూల్ అంటే ఏం లేదండి, నేను చూపిస్తాను. ఇదిగో సెకండ్ షెడ్యూల్ ఉందా, ఇక్కడ మీకు కనిపిస్తుందా, మీకు షేర్ అయిందా పీపీటీ, మీకు కనిపిస్తుందా ఇక్కడ ఏముంది, పర్మిసిబుల్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్పోజర్, ఇక్కడ టైమ్ వెయిటెడ్ యావరేజ్ కాన్సన్ట్రేషన్, అంటే ఇక్కడ ఏముంది, ఎంత ఉంది ఇక్కడ, 8 అవర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్ ఉంది అనుకోండి, దీనికి పీపీఎం ఎంత, 10, అంటే 10 పార్ట్స్ పర్ మిలియన్. ఓకే, షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్ ఎంత, 15 మినిట్స్, అంటే 15. సరే ఉంచు, నవ్య వస్తుంది ఎందుకు కానీ, కింద తీసుకొచ్చే, కింద తీసుకొచ్చే, ఇక్కడ పడుకోబెడదు కానీ. సో ఎసిటిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ టైమ్ వెయిటెడ్ యావరేజ్ ఎంత అండి, ఇట్స్ హౌ మచ్ టైమ్ వెయిటెడ్ యాసిడ్, ఇక్కడ పర్మిసిబుల్ ఎక్స్పోజర్ లిమిట్స్ అన్నప్పుడు అప్పర్ ఎక్స్పోజర్ లిమిట్ అండ్ లోవర్ ఎక్స్పోజర్ లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, సో అండ్ యూ హ్యావ్ టు కన్సిడర్ అబౌట్ టైమ్ వెయిటెడ్ యావరేజ్. సో టైమ్ వెయిటెడ్ యావరేజ్ 8 అవర్స్ అని ఇక్కడ ఎందుకు రాశారంటే, ద మినిమం టైమ్ పీరియడ్ అట్ విచ్ ద వర్కర్ నాట్ మినిమం ద టైమ్ పీరియడ్ అట్ విచ్ ద వర్కర్ కెన్ వర్క్ ఇన్ ఎన్వైర్న్మెంట్, ఇన్ సచ్ ఎన్వైర్న్మెంట్, అంటే ఎసిటిక్ యాసిడ్ 10 ppm, అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటే ఏం లేదు, 10 పార్ట్స్ పర్ మిలియన్ అంటే లైక్ ఒక ఎయిర్లో ఒక క్యూబిక్ సెంటీమీటర్ ఆఫ్ ఎయిర్లో ఒక క్యూబిక్ పార్ట్ ఆఫ్ ద ఎయిర్లో 10 ppm ఉంటుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాండ్ని ఒక స్క్వేర్ ఫీట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అలాగే మన ఎయిర్ని కూడా ఒక క్యూబిక్ మీటర్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు, ఒక క్యూబ్ లాగా చేసుకున్నప్పుడు మనకి ఇవి, దాంట్లో ఈ పీపీఎం అంటే ఎసిటిక్ యాసిడ్ అనే ఎసిటిక్ యాసిడ్ ఒక పార్టికల్స్ 10 పార్ట్స్ పర్ మిలియన్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అవి వెయిట్ ఇది ఇచ్చాడు mg/m³ అని. సో అలాంటి సిచ్యువేషన్లో ఎసిటిక్ యాసిడ్ అనేది 10 ppm సిచ్యువేషన్లో 8 అవర్స్ పనిచేశాడు అనుకోండి, ఆ మనిషి కన్సిస్టెంట్ పీరియడ్ ఆఫ్ టైం పనిచేశాడు అనుకోండి, అది టైం వెయిటెడ్ యావరేజ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్ అంటే ఏంటి, 15 మినిట్స్ ఆఫ్ టైం, అంటే ఎంత ppm ఇక్కడ ఎక్కువ ఉంది, 15 మినిట్స్ ఆఫ్ టైంలో ద మినిమం టైం పీరియడ్ అట్ విచ్ హీ కెన్ స్టే, అంటే ఈ 15 మినిట్స్ దాటింది అనుకోండి అతని ప్రాణం ప్రమాదం. ఓకే, టైమ్ వెయిటెడ్ యావరేజ్ ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బై నెంబర్ ఆఫ్ టైమ్, సారీ అమౌంట్ ఆఫ్ టైమ్ హీ స్పెంట్ ఇన్ దట్ ఏరియా, అంటే 30 డేస్ 26 డేస్ వచ్చాడు అనుకోండి, బై 8 అవర్స్, అలా క్యాలిక్యులేట్ చేస్తారు టైమ్ వెయిటెడ్ యావరేజ్. ఓకే, సో షెడ్యూల్ ఇలా ఉంటుంది పీపీఎం. ఓకే, సో ఈ ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ ఎక్స్పోజర్ లిమిట్స్ కన్నా ఎక్కువ పర్సన్ ఉండకూడదు. ఇది రాసినప్పుడు ఏం రాస్తారంటే, మాక్సిమం పర్మిషబుల్ థ్రెషోల్డ్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్పోజర్ కంపేర్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ మ్యాన్ షెల్ బి ఇన్ ద ప్రిస్క్రైబ్ లిమిట్స్ అని మీరు రాసివచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఏమీ లేవనుకోండి, ఒకవేళ ఇలాంటివి ఏమీ ఫాలో అవ్వట్లేదంటే వాడు షుడ్ మేక్ ఏ సూటబుల్ చేంజెస్. ఫాలో అవ్వట్లేదు కానీ లేకపోతే ద సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ ప్రూఫ్ అబ్టైన్ బై స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్, అంటే ఒకవేళ అలా లేవంటే ఆ ప్రొవిజన్స్ అలా ఉన్నట్టు సూటబుల్ చేంజెస్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఏరియాస్ ఉన్నాయండి, క్లోజ్డ్ ఏరియాస్లో పీపీఎం పెరిగిపోతూ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ద వెంటిలేషన్ ఈస్ బీన్ డన్ ప్రాపర్లీ. ఓకే, క్రాస్ వెంటిలేషన్ ఈస్ బీన్ డన్, ఒకవేళ వెంటిలేషన్ లేని ప్లేసెస్లో హ్యూమిడిఫైయర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ వెంటిలేటర్ షుడ్ బి కెప్ట్, సో ఆర్టిఫిషియల్ వెంట్స్ షుడ్ బి కెప్ట్, అవి కేర్ తీసుకోవాలి. ఓకే, వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్ 41G, ద వర్కర్ షెల్ ఇన్ ఎవ్రీ ఫ్యాక్టరీ వేర్ హదర్ ప్లేసెస్ ఆర్ హ్యాండిల్డ్ సర్టిఫికేట్ కంపెనీ. సో వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఇక్కడ ఏమంటారంటే, ప్రతి హజరస్ కంపెనీలో ఒక సేఫ్టీ కమిటీ అనేది ఉండాలి, ఆ కమిటీలో వర్కర్స్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి. ఇది ఆడిట్ లో కూడా అడుగుతారు,
ఒకళ్ళు సేఫ్టీ కమిటీలో వర్కర్ రిప్రజెంటేటివ్ ఎవరు వచ్చారు, ఎందుకు వర్కర్ పార్టిసిపేషన్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఉండాలి, ఏదైతే వర్కర్స్ ఎప్పుడు ఎవరైతే వర్కర్స్ ఉంటారో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారో వాళ్ళందరూ చాలా మటుకు అవేర్గా ఉంటారు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి హజార్డ్స్ ఉన్నాయని అవన్నీ వాళ్ళు అతను తీసుకొచ్చి సేఫ్టీ కమిటీ మీటింగ్ లో పెడతారు. ఓకే 41G ఏముంటుంది, ఏమంటుందండి, వర్కర్స్ పార్టిసిపేషన్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ లో రిప్రజెంటేటివ్ ద వర్కర్స్ వచ్చి ఆ వర్కర్స్ యొక్క హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ ప్రొజెక్ట్ చేయాలి, మెజర్స్ ఏవి తీసుకోలో డిస్కస్ చేయాలని ఇది చెప్తుంది 41G. ఓకే సేఫ్టీ కమిటీ మీటింగ్ కి SOP ఉండాలా సార్? సేఫ్టీ కమిటీ మీటింగ్ కి ఒక ఫ్లో ఉండాలండి. సేఫ్టీ SOP అంటే ఒక సేఫ్టీ కమిటీ మీటింగ్ అనేది మీరు స్టార్ట్ చేసే ముందు కమిటీ మీటింగ్ మెంబర్స్ కి డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవరైతే కమిటీ మీటింగ్ మెంబర్స్ ఉంటారో దాన్ని డిజైన్ చేసి ఆ కమిటీ మీటింగ్ మెంబర్స్ కి అప్రూవ్ చేయాలి. ఓకే ఇలాంటి సేఫ్టీ కమిటీ మీటింగ్ ఆబ్జెక్టివ్ పర్పస్ ఇది, దీంట్లో ఎన్ని కమిటీ మెంబర్స్ ఉంటారు, ఇది ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి ఒక ఎవరైతే హెడ్ ఉంటారో చీఫ్ వాతను అప్రూవ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ చేంజ్ ఇన్ కమిటీ మెంబర్ ఎవరైనా మారిపోయి ఎక్కడికి వెళ్ళారు అనుకోండి, మళ్ళీ ఆ పర్టికులర్ కమిటీ మెంబర్ చేంజ్ అయినట్టు మళ్ళీ కాపీ ఉండి దానికి ఉండాలి. ఈ సేఫ్టీ కమిటీ మీటింగ్ కి SOP అంటే ఉంటుంది, అది ప్రాసెస్ ఫ్లో ఉంటుంది, ఐ మీన్ సారీ ప్రాసెస్ ఫ్లో కాదు ఫ్లో డయాగ్రామ్ ఉంటుంది. ఓకే అంటే ఒకవేళ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో ఎంతమంది మెంబర్స్, ఏ మెంబర్ దేనికి దేనికి రెస్పాన్సిబుల్, ఏ డిపార్ట్మెంట్ వస్తారు అనేది ఉంటుంది. మన SOP క్రియేట్ చేసుకోవాలంట కదా సార్ సేఫ్టీ కమిటీ మీటింగ్. SOP క్రియేట్ అంటే ఒక డెవలప్ చేసుకోవాలంటే ఒక స్టాండర్డ్, ఏదో ఒక స్టాండర్డ్ మీరు ఫాలో అవ్వాలి, ఐదర్ ఫ్యాక్టరీ యాక్ట్ అయినా లేకపోతే ISO స్టాండర్డ్, ఏదో ఒక స్టాండర్డ్ ఫాలో అయ్యి మీరు ఈ ప్రాసెస్ ఫ్లో అది ఫ్లో చూడండి, అడ్మినిస్ట్రేషన్ కమిటీ మీటింగ్ ప్రాసెస్ ఫ్లో చూసి దాన్ని సేఫ్టీగా కన్వర్ట్ చేసుకోండి. ఓకే సార్. ఓకే ఆ రిఫరెన్స్ గా తీసుకొని దాన్ని మీద మీ అడ్మినిస్ట్రేషన్ మీ దీనికి రిలెవెంట్ గా కన్వర్ట్ చేసుకోండి. ఇంకోటి ఈ ప్రాసెస్ లో కమిటీ మీటింగ్ ఎలా ఉంటది అంటే అండి, ఒక సెట్ ఆఫ్ కమిటీ డిజైన్ చేసిన ఒక అనుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు హెడ్స్ నుంచి ఎప్రూవ్ తీసుకున్న తర్వాత కమిటీ యొక్క మీటింగ్ MO మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఏంటి, ఎంత తరచుగా జరుగుతుంది మీటింగ్, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి, ఆ స్కోప్ ఏంటి, అవన్నీ ఒక సేఫ్టీ కమిటీ ప్రొసీజర్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు రికార్డ్ చేసుకుంటూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ అప్డేట్ చేయాలంటే ఫస్ట్ ఒక ఫ్లో అనేది ఉండాలి. ఓకే ఫైన్. సో రైట్ ఆఫ్ వర్కర్స్ టు వార్న్ అబౌట్ ఇమీడియట్ డేంజర్, దిస్ ఇస్ ద లాస్ట్ సెక్షన్ ఆఫ్ ప్రిటైనింగ్ హజార్డస్ ప్రొవిజన్స్ రిలేటెడ్ హజార్డ్ 41H 41. చెప్తాను ఇక్కడ ఏంటో చెప్తానంటే రైట్ టు వర్కర్స్ టు వార్న్ అబౌట్ ఇమీడియట్ డేంజర్ అంటే ఇఫ్ ఎ వర్కర్ ఈజ్ అంటే ఇఫ్ ఏ వర్కర్ థింక్ దట్ హీఈస్ అండర్ ద హజార్డస్ ప్రాసెస్ ఆర్ హిస్ లైఫ్ ఈస్ అట్ రిస్క్, హీ హ్యాస్ ఆల్ ద అథారిటీ టు స్టాప్ ద వర్క్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రెమిసెస్, అండ్ ఆల్సో హీ కెన్ టెల్ ద సేమ్ థింగ్ టు ద ఆక్యుపైర్ దట్ హీ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్. ఆ మనిషి ఎవరికైతే కంపెనీ పర్సన్ ఉన్నదో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ హెల్త్ ఆఫ్ రిస్క్ డేంజర్ ఉందని చెప్పొచ్చు. చెప్పిన తర్వాత ఎవరైతే కంపెనీ పర్సన్ ఉన్నదో అది అతను హీ షుడ్ టేక్ ఎన్ నెససరీ యాక్షన్స్ టు మేక్ హిమ్ his life in a helpful way. Okay ivanta adha cheptadu this see where the worker employed in any factory engages in hazardous process have reasonably apprehension that there is a likelihood of imminent danger. Likelihood ante enti ayye probability anamata, ayye chance of immediate danger of to their lives or health due to any accident, they may bring the same to notice of the occupier. Evariki drushtilo tevali alanti prana han kaligintevi emaina unte ఆర్ ఎనీ యాక్సిడెంట్ డ్యూ టు ఎనీ యాక్సిడెంట్ ఏదైనా ఉన్నా సరే ఖచ్చితంగా పర్సన్కి చెప్పాలని చెప్తున్నాడు. ఓకే ద డ్యూటీ ఆక్యుపై డ్యూటీ ఏంటి, డ్యూటీ ఏంటండి, అతని డ్యూటీ ఏంటి, ఏదైతే వర్కర్స్ నుంచి ఇన్పుట్స్ వచ్చినాయో ఓకే
he should make sure that it is under control and the workers are satisfied to work in that provision. Okay. Okay, Andy. So with this, we complete Factories Act, most of the sections. మీ డాక్ చెప్తాను చూపిస్తాను కమోన్ ఈ 4A సెక్షన్స్ రిలేటెడ్ టు 4A మాత్రం చాలా ఇంపార్టెంట్ జస్ట్ నార్మల్గా మనం మీరు అంటే ఫస్ట్ టైం చదివడం కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది జస్ట్ దీంట్లో ఉన్నది ఉన్నట్టు రాయట్లేదు జస్ట్ అర్థం చేసుకొని ఈ పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఇది 8 marks క్వశ్చన్ కింద ఇచ్చారండి మాకు మేము రాసేటప్పుడు నేను 41A నుంచి H వరకు రాసి ఈచ్ అండ్ ఎవ్రీ దాని గురించి ఒక 3-4 lines ఎలాబరేట్ చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఎలాబరేట్ చేయక్కర్లేదు అందుకే కొంచెం ఐడియా ఉంటే చాలు ఓకే సో సబ్ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి సార్ 41A B C D ఏంటియో 41 ఇప్పుడు A టు A B C D ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు సార్ అంటే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే F అన్నారు అనుకోండి ఇదే రాయాలి 41F అంటే ఇది ఒకటే రాయాలి మిగతా ఏమి రాయకూడదు ఒకవేళ అంటే వీరు ఎలా అడుగుతారు అంటే 2 marks అనుకో A B అంటే ఏంటి చెప్పండి అని అడుగుతాడు 8 marks అంటే ఓన్లీ ఇదే ఇస్తాడు ప్రొవిజన్స్ రిలేటెడ్ టు హజరస్ ప్రాసెస్ అంటే ఏంటో అడుగుతాడు లేకపోతే అప్పుడప్పుడు చాప్టర్ 4A అని కూడా అడుగుతాడు ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇదంతా ఉంటది మనం వెల్ఫేర్ చదవక్కర్లేదు మాక్సిమం ఇదంతా అవసరం మనం మాత్రం కంపల్సరీగా చాప్టర్ 3, 4A కంపల్సరీ చదవాలి ఓకే ఇవి ఈ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సేఫ్టీ ఆఫీసర్ నేను కవర్ చేస్తాను ప్రాబ్లం లేదు ఇవి మాత్రం ఖచ్చితంగా ఈ సెక్షన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఇవి అంటే రోజు ఒక ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా మీరు యూజ్ అవుతాయి ఓకే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇవి చాప్టర్ 4A అనేది ఐ మీన్ ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది కొంచెం వన్ ఆఫ్ ద టాపిక్ అనమాట దీంట్లో నుంచి కంపల్సరీగా ఒక 4 marks వస్తుంది ఐ మీన్ 2 marks వస్తాయి ప్లస్ ఈ 8 marks రావచ్చు ఒక 2-3 రావచ్చు అది ఓకే మిగతావన్నీ ఈ పేపర్లో ఏముంటాయి అంటే అండి ఈ పేపర్లో మిగతాదంతా ఎంప్లాయీ స్టేట్ యాక్ట్ బాయిలర్స్ యాక్ట్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ అవన్నీ ఉంటాయి మిగతాదంతా ఐఎల్ఓ కన్వెన్షన్స్ రికమెండేషన్స్ ఉన్నాయి అవి కూడా నేను కవర్ చేస్తాను ఎందుకంటే నేను ఈ దీంతో పాటు మిగతా సబ్జెక్ట్స్ చెప్తున్నాను దీంట్లో మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ రిలేటెడ్ ఉంటాయి ఇవి చదివితే మ్యాక్సిమం అన్ని యాక్చువల్గా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఫ్యాక్టరీ యాక్ట్ మొత్తం చదివితే మీరు అన్ని సబ్జెక్టులు రాసివచ్చు ఫ్యాక్టరీ యాక్ట్ బుక్ ఒకటి చదివితే అన్ని సబ్జెక్టులు రాసేవచ్చు అండ్ ఆఫ్ కోర్స్ ద పీపుల్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్ దే మే నో అబౌట్ ఇట్ బట్ పీపుల్ హూ ఆర్ న్యూ ఐఎమ్ సేయింగ్ దట్ ఫైన్ సో కమింగ్ టు ఓకే ఇది నార్మల్గా మీకు ఒక సార్ ఇది మనకి ఫ్యాక్టరీస్ యాక్ట్ నుంచి మనకి బిట్స్ కూడా ఏమైనా అడుగుతారు సార్ కోడింగ్ మెథడ్ లో బిట్స్ మీకు 20 marks లాస్ట్ ఏదో క్వశ్చన్స్ ఉన్నాయి కదండి బిట్స్ ఏ ఉంటాయి కదా 20 marks కి బిట్స్ ఉంటాయి కదా బిట్స్ లో ఫ్యాక్టరీస్ యాక్ట్ గురించి సెక్షన్ 31 ఏంటి 26 ఏంటి అలా అడగొచ్చు కింద ఆప్షన్స్ ఉంటాయి అదే డౌట్ వచ్చింది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మీకు ఎలా అడుగుతారు అంటే సెక్షన్ 41A అంటే ఏంటి అని అడుగుతారు సార్ మోడల్ పేపర్ అని షేర్ చేయగలుగుతారు సార్ మోడల్ పేపర్ గాని క్వశ్చన్ పేపర్ గాని దొరుకుతాయి నెట్ లో అది నేను దానికి కట్ పంపిస్తాను మీ మోడల్ పేపర్ అంటే ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే చూసారా మీరు అదేనా లేదు సార్ అవును సార్ నిజమే సార్ అంటే మీరే అంటే అది మాకు కొంచెం యూజ్ఫుల్ గా ఉంటుంది సార్ ఎందుకంటే బిఫోర్ కాకపోయినా సార్ బిఫోర్ ఉంటే అంటే దాని ప్యాటర్న్ అలాగే ఉంటుంది కదా ఒకసారి మనం దాన్ని బట్టి కూడా రివిజన్ చేసుకుంటే మనం ఇంకా ఫ్రీ అయిపోతుంది కదా సార్ ఓకే అదే క్వశ్చన్ మోడల్ పేపర్స్ అతను పంపిస్తారండి నేను పంపించమని చెప్తాను దానికి గారు మీరు కూడా ఒకసారి ఫాలో అప్ అవ్వండి దానికి గారు ఉన్నారో లేదో ఓకే సార్ ఓకే థాంక్యూ మెటీరియల్ బుక్ లో ఇచ్చారండి లాస్ట్ లో మోడల్ పేపర్స్ అన్ని ఇచ్చారు అది ఒకసారి ఫార్వర్డ్ చేయండి అంటే కొసకొ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను కొంతమంది ఇంకోటి మోడల్ మెటీరియల్ బుక్ ఇచ్చారు కదా 500 pages దాని బుక్ లో ఉన్నాయి ఇయర్ సార్ చెప్పండి సార్ లాస్ట్ పేజెస్ అంతా క్వశ్చన్ పేపర్స్ ఏ ఉన్నాయి మోడల్ పేపర్స్ మనకి ఇచ్చిన బుక్స్ లోనా మనకి ఒక మెటీరియల్ బుక్ ఇచ్చారు కదా వాళ్ళు దాంట్లో ఒకసారి అవి కూడా చూడండి దాంట్లో ఏమైనా డౌట్స్ వస్తే నాకు చెప్పండి ఓకే సార్ ఓకే ఓకే సో మీకు ఇప్పుడు నెక్స్ట్ది సిలబస్ తగ్గించారు
కరోనా గురించి అన్న సిలబస్ తగ్గించడం చేశారు అట్లా చేశారు సార్? అదేం లేదు సార్, అదేం లేదు. ఇప్పుడు కావలసిన టైం పెట్టి సార్, టైం ఎక్కువ పెట్టి పెడతారు ఎగ్జామ్స్ కానీ వాళ్ళు తగ్గించారు కాదు సార్. ఒకవేళ లాక్డౌన్ కానీ పడిపోతే మాకు ఏమైనా పాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? లాక్డౌన్ మాక్సిమం పడదండి. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా కొంచెం లేట్ అయింది కానీ ఎగ్జామ్ పెట్టాడు. ఎందుకంటే మన ఈ ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయంటే మీరు ఆల్టర్నేట్ గా కూర్చుంటారు, ఒకరొక్కలా కూర్చుంటారు. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నా పెట్టే మాక్సిమం పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు వచ్చి ఏ అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు, ఇలా పోస్ట్ పోన్ అని కానీ లాక్డౌన్ అని కానీ రాలేదు. అది సార్ నాది మెటీరియల్ ఇంకా రాలేదు సార్, నాకు ఈ పిడిఎఫ్స్ గట్రా కొంచెం షేర్ చేయండి సార్. ఈ పిడిఎఫ్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత పిడిఎఫ్స్ నేను జాన్ గారికి పంపిస్తాను, నా నంబర్ తీసుకోండి, నేనే పంపిస్తాను. నాది చంద్ర డాట్ నెంబో చంద్ర జీమెయిల్ డాట్ కామ్. ఓకే ఏంటండి, బిట్ పేపర్స్ లేవు, బిట్ పేపర్స్ తెలియ అంటే డైరెక్ట్ గా డైరెక్ట్ గా బిట్ పేపర్స్ వాళ్ళు తీసుకుంటారు. బిట్ పేపర్స్ మన దగ్గర ఉండవు. మామూలుగా మీరు కాన్సెప్ట్ తెలుసుకుంటే ఆల్రెడీ మాక్సిమం మీరు రాయొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు రిఫరెన్స్ పేపర్స్ ఏమైనా మెయిల్ చేయండి సార్ కాలు. షూర్ గా చంద్ర డాట్ నెబోష్ నెబోష్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ జీమెయిల్ డాట్ కామ్ మీకు ఏదో గ్రూప్ ఉంటది కదా, గ్రూప్ లో మేము షేర్ చేయమని నేను ఫాలో చేస్తాను జానక్ గారికి. అది మీకు వచ్చిందో లేదో ఒక కన్ఫర్మ్ చేసుకోండి సార్. మీరు కూడా సార్, చంద్ర సార్ మీరు కూడా ఒకసారి మేడం కి చెప్పినట్లయితే మేడం గ్రూప్ లో క్రియేట్ చేసి వాళ్ళకి అంటే మేడం దగ్గర ఆల్మోస్ట్ అందరివి కాంటాక్ట్ నంబర్స్ మేడం దగ్గర ఉన్నాయి సార్. అది గ్రూప్ క్రియేట్ చేస్తే చాలా మందికి యూజ్ఫుల్ గా కూడా ఉంటాయి సార్. ఏమైనా మన దగ్గర దొరికిన మెటీరియల్ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఉన్నది చెప్పుకోవడానికి అంటే డిస్కస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సార్. జానిక్ గారు ఉన్నారా ఇప్పుడు? నేను 5 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అయితే బాగుంటది. లేదు సార్ మీరు రాలేదు, చాట్లో షేర్ చేశాను చూడండి లింక్, ఆ లింక్ లో మీరు జాయిన్ అయితే. ఓకే ఓకే, లెట్స్ జాయిన్ ఫ్రమ్ వాట్సాప్ గ్రూప్ వచ్చింది సార్. వచ్చింది అదే, నేను రాలేదు సార్ చేశాను, అందరూ జాయిన్ అవ్వండి దాంట్లో. ఓకే ఫైన్, నా పేరు రామకృష్ణ, నేను క్రియేట్ చేశాను, ఒకసారి జాయిన్ అవ్వండి. మీరు దీనికి రిక్వెస్ట్ పెట్టినా నేను యాడ్ చేస్తాను కావాలంటే. సార్ మోడల్ పేపర్ ఎలా ఉంటుందో పెడతారా? చెప్తానండి. అదేనండి, అదే అదే. ఓకే సార్, ఓకే సార్, జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, అందరు జాయిన్ అవ్వండి సార్. బెస్ట్ బెస్ట్ సార్, మంచి డిసిషన్ సార్. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మన ఒకసారి మీరు డిస్కస్ చేయండి, అతను ఆల్రెడీ చేసి ఉంటారు, ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళు ఏమైనా ఇన్పుట్ చేయాలి ఉంటే దాంట్లో కూడా జాయిన్ అవ్వండి, షేర్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఇది ఎలా క్రియేట్ చేశారు కదా, ఇది అలా ఉంచండి. మీరు కూడా ఒకసారి డిస్కస్ చేయండి వాళ్ళతో, మేనేజ్మెంట్తో. ఓకే.
సార్ పిడిఎఫ్స్ అన్ని గ్రూప్ లో కూడా కొంచెం షేర్ చేయండి. షూర్ షూర్ రామకృష్ణ గారా, ఓకే ఫైన్ నేను మాట్లాడుతాను. సో మనం ఇక్కడ ఎక్కడ ఉన్నాం, నాకు స్క్రీన్ షేరింగ్ అవ్వట్లేదు. నా స్క్రీన్ కనిపిస్తుందా? పోయింది, ముందు కనబడ్డది. జానీ గారు లేరేమో నాకు. సరే మీకు నేను పోర్ట్ సేఫ్టీ గురించి చెప్తాను. ఎలా ఉంటుందంటే, ఏమన్నా ఇప్పుడు జానకి గారు ఉన్నారో లేదో, జానకి గారు మరి నాకు రెస్పాండ్ అవ్వట్లేదు. నా హోస్టింగ్ అయితే పోయింది, ఉండండి ఒక నిమిషం. ఇంకా ఎంత టైం ఉంది ఏమైనా చెప్పగలరా? 15 minutes left sir, 15 minutes. Let's go. Nenu actually re idu maatladina ra sir tho navatledu. Okay see Gautam, నేను డాగ్ సేఫ్టీ గురించి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ సేఫ్టీ ఇన్ హెల్త్, ఇప్పుడు 103 పేపర్ ఉంది కదా, 103 పేపర్ డాగ్ సేఫ్టీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఐ మీన్ డాగ్ సేఫ్టీ యాక్ట్ కాదు, సేఫ్టీ అండ్ సేఫ్టీ అండ్ హెల్త్ ఇన్ డాగ్ వర్క్స్. హలో డాగ్ అంటే, హలో చెప్పండి, మాట్లాడు చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. పోస్టింగ్ డిసేబుల్ అయ్యింది. చూడండి, ఓకే ఓకే. యాక్చువల్ గా స్టూడెంట్స్ మెటీరియల్స్ అవి అడుగుతారండి, కాంటాక్ట్ చేయమని చెప్పాను. మెటీరియల్స్ సో కమింగ్ టు ఓకే, డాగ్ సేఫ్టీ స్క్రీన్ షేర్ అవ్వలేదు కదా. అదే అదే అదే, ఎవరు మాట్లాడుతున్నారు? సరే, సేఫ్టీ అండ్ హెల్త్ ఇన్ డాగ్స్, ఇది నేను మీకు పంపిస్తాను. ఇది ఐఎల్ఓ స్టాండర్డ్, ఇది మొత్తం మీరు చదవక్కర్లేదు, జస్ట్ కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. ఇది 235 పేజెస్ ఉంటుంది. కానీ మన యాజ్ పర్ అవర్ సిలబస్ మనకి ఏంటంటే సేఫ్టీ డాగ్స్ సంబంధించి, మనకి సేఫ్టీ అండ్ డాగ్ సేఫ్టీకి సంబంధించి నేను ఒకసారి సిలబస్ ఓపెన్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డాగ్ సేఫ్టీ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎక్విప్మెంట్ వాడతారు, అవన్నీ దాంట్లో ఉంటాయి అన్నమాట. నేను ఈ ఇండెక్స్ చూపిస్తాను మీకు క్విక్గా. ఐ షో యూ ద ఇండెక్స్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సి, బిఫోర్ షోయింగ్ టు ఇండెక్స్, ఐ జస్ట్ వాంట్ టు షో ద యాక్చువల్ వాట్ హ్యాపన్స్ ఇన్ డాగ్. డాగ్ అంటే ఏం లేదు, వేర్ ద బెట్ ఈస్ బీన్ కన్స్ట్రక్టెడ్. ఓకే, వెయిట్ సి, వెయిట్ వెయిట్, ఐ షో యూ. ఈస్ మై స్క్రీన్ గెటింగ్ షేర్? This is comes under anything which is in this way comes under doc. Okay, చూడండి ఇక్కడ ఏముందండి, వెజల్ ఉంది, కంటైనర్స్ తో వెజల్ వచ్చింది. ఇక్కడ క్రెయిన్స్ ఉన్నాయి కదా, దీనికి క్వేక్ క్రెయిన్స్ అంటారు. పైకి ఉన్నాయి చూసారా, ద క్రెయిన్స్ విచ్ ఆర్ బూమ్స్ ఆర్ అప్, దేర్ ఆర్ కాల్డ్ క్వేక్ క్రెయిన్స్. ఓకే సార్, స్క్రీన్ రావట్లేదు సార్. సార్ విజువల్ నౌ నవల్స్ నాట్ కమింగ్ సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? అవ్వట్లేదు సార్, అది స్క్రోలింగ్ అసలు ఏంటి రావట్లేదు సార్. స్టార్టెడ్ స్క్రీన్ షేరింగ్ అని వస్తుంది కానీ అసలు ఏంటి చూపించదు. వచ్చిందా? యా యా వచ్చింది సార్, మాకు వచ్చింది, మాకు కమర్తుంది. ఆ షిప్ కూడాను క్రేన్స్ ఉన్నాయి. క్రేన్స్ ఉన్నాయి కమర్తుంది సార్. ఓకే ఓకే, సో దిస్ ఇస్ వాట్
this procedure is the most often procedure happens in docks. Okay, dock is something which is where the shore and the bed connects each other, where the ship comes and betting and unbetting procedure happens. Okay, dock ante eppudaina sea ki pakkana unna prathi danni like bettundi sea unte danni dock antarandi. Dock meer dock safety rasinappudu meer kachithanga gurtu pettukovalsina words entante vessel, betting, unbetting, bet, yard. ఈ ముందు ఏదైతే క్రెయిన్స్ ఉన్నాయో ద క్రెయిన్స్ విచ్ ఆర్ ఆన్ ద ఎడ్జెస్ ఆర్ కాల్డ్ క్వే క్రెయిన్స్ RMQCs రైల్ మౌంటెడ్ క్వే క్రెయిన్స్ ద క్రెయిన్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద యార్డ్ అంటే వెనకాల బాక్సెస్ అన్ని ఉన్నాయి కదా దాన్ని యార్డ్ అంటారు ఓకే దట్ ఈస్ కాల్డ్ యార్డ్ దేర్ అక్కడ ఆర్టీజీస్ అని ఉంటాయి నార్మల్ గా సేఫ్టీ ఇన్ డాక్స్ అయినసరికి వాట్ ఆర్ ద యాక్టివిటీస్ అనేవి మనం చూడాలి నిన్న కూడా మనం ఏం చేస్తాం టెక్స్టైల్ ఇండస్ట్రీలో మన ఓకే టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మనకి ఇంకా ఫౌండరీస్ లో మనం ఫస్ట్ ఏం చూసాం యాక్టివిటీస్ చూసాం అలాగే ఇప్పుడు మనం పోర్ట్ ఇండస్ట్రీస్ లో డాక్ సేఫ్టీలో యాక్టివిటీస్ చూస్తాం ఇక్కడ ఏమేంటి డాక్ అంటే డాక్ సైడ్ లో యాక్టివిటీ ఏంటి ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీ బెట్టింగ్ అనమాట బెట్టింగ్ ఆఫ్ వెజల్ బెట్టింగ్ అంటే ఏంటి ఆ వెజల్ ని ఛానల్ లోకి లోపలికి వచ్చిన తర్వాత టగ్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న బోట్ ఉంది కదా మొన్న మీకు సూయజ్ కెనాల్ ఇది చూసారు ఎప్పుడైనా చూస్తే మీకు తెలుస్తుంది టగ్స్ ఏం చేస్తాయి టగ్స్ ఈ వెజల్ ని ఇటువైపు మూవ్ చేస్తాయి అనమాట సైడ్ కి మూవ్ చేసి ఇక్కడ బెట్టింగ్ చేస్తాయి ఆ షిప్ ని టగ్స్ కింద కెపాసిటీ ఉండదు సార్ వాడి షిప్ మొత్తాన్ని మూవ్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే షిప్ విల్ బి ఆన్ ఫ్లోట్ ఓకే షిప్ విల్ బి ఆన్ ఫ్లోట్ యాజ్ పర్ ఆర్థమెటిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ when the ship is been floated when the heavy object is been floated it can be pulled by a lower object with ante eppudaithe oka object float lo untundo adanni tail weight gross weight anedi it will come to half of its or 1/4 okay it is some principle okay so tug kuda like it will be like very heavy and it will be with heavy powerful engines okay adu kuda ekkada padta akada push cheyarandi ఓన్లీ అక్కడ మార్కింగ్స్ ఉంటాయి ఆ మార్కింగ్స్ దగ్గరే పుష్ చేస్తారు ఎందుకంటే ఆ మార్కింగ్స్ వెనకాల వాటికి కాలమ్స్ బీమ్స్ వెల్ చేసి ఉంటాయి స్ట్రాంగ్ మార్కింగ్స్ ఓకే ఫైన్ సో ఈ దిస్ ఈస్ ద యాక్టివిటీ విచ్ ఇస్ కాల్డ్ బెట్టింగ్ బెట్టింగ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే ఫాలో ఏదైతే క్రెయిన్స్ ఉంటాయో ఆ క్రెయిన్స్ కి బూమ్ ఉంటుంది చూసారా ఆ బూమ్ అనేది అప్ లో ఉంటుంది ఇలా ఇక పైక్ చేసి ఉంటాయి క్రెయిన్స్ షుడ్ బి యాంకర్డ్ దే షుడ్ బి డౌన్ లో ఉన్నప్పుడు ఇలా ఉంటాయి బూమ్ ఇది నైట్ యాక్టివిటీ అనమాట ఓకే యూజువల్ గా మేము వెజల్స్ మీదకి ఇన్స్పెక్ట్ చేస్తాం ఆ క్రెయిన్ ఎక్విప్మెంట్ ని ఇన్స్పెక్ట్ చేస్తాం ఓకే అండ్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఏమవుతాయి యాక్టివిటీస్ కంటైనర్ లిఫ్టింగ్ యాక్టివిటీస్ బెట్టింగ్ అండ్ బెట్టింగ్ ట్రైలర్ మూమెంట్ ఓకే వేగన్ మూమెంట్ లోపలికి ట్రైన్ కూడా వస్తుంది ఆ ఛానల్లో వేగన్ అంటే ట్రైన్ ఒక ట్రైన్ 40 ఫీట్ కంటైనర్స్ అదే 20 ఫీట్ కంటైనర్స్ 90 కంటైనర్స్ తీసుకొస్తుంది 20 ఫీట్ ఓకే వేగన్ మూమెంట్ దీస్ ఆర్ ద యాక్టివిటీస్ ఓకే మెయిన్ రిపీటెడ్ యాక్టివిటీ ఏంటి హ్యాండ్లింగ్ లోడ్స్ అంటే ఏంటి విత్ ద హెల్ప్ ఆఫ్ క్రెయిన్స్ సో వెన్ ద లోడ్ ఈస్ బీన్ హ్యాండిల్డ్ జస్ట్ వెయిట్ హ్యాండ్లింగ్ లోడ్స్ టెక్నిక్ చూడ రాలేదా ఓకే అది ఎక్కడ ఇక్కడ మీకు తెలుస్తుంది ఈ స్ప్రెడ్డర్ సహాయంతో ఇక్కడ నుంచి కంటైనర్ తీసుకొచ్చి కింద పెడతారు కింద అంటే డైరెక్ట్ గా కింద పెడతారు ట్రైలర్ దే కీప్ ఇట్ ఆన్ ద ట్రైలర్ అండ్ ద ట్రైలర్ మూవ్స్ ఇన్ టు ద యార్డ్ ఓకే వాట్ డస్ ట్రైలర్ డూ ట్రైలర్ మూవ్ ఇన్ టు ద యార్డ్ అండ్ దెన్ ఇన్ యార్డ్ ఇట్ దే ఆర్ డిశ్చార్జ్డ్ విత్ అదర్ ఎక్విప్మెంట్ కాల్డ్ ఆర్టీజీస్ రబ్బర్ టైర్ గ్యాంటెడ్ క్రేన్స్ సో వాట్ ఆర్ ద వర్క్ యాక్టివిటీ ఇన్ డాక్స్ బెట్టింగ్ అండ్ బెట్టింగ్ ఆఫ్ వెజల్స్ ఇది కంటైనర్ టెర్మినల్ ఓకే నేను కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నాను ఒకవేళ కార్గో టెర్మినల్ అనుకోండి కంటైనర్స్ ఉండవు ఆ షిప్ లో బల్క్ కార్గో ఉంటుంది కోల్ కానీ ఐరన్ ఓర్ కానీ ఉంటుంది కోల్ ఎలా చేస్తాడు అది కూడా ఎక్విప్మెంట్ ఆ మిషనరీ కూడా ఇలాంటి క్రెయిన్స్ లాగే ఉంటాయి కానీ దానికి బకెట్స్ ఉంటాయి బకెట్స్ అంటే ఇప్పుడు నేను చూడండి ఆ వీడియోలో ఇలా ఉంటుంది బకెట్ అది తీసుకెళ్లి లోపలికి ఇలా క్యాచ్ చేసి బకెట్ ఇలా వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ వదులుతుంది ఇది దీనికి స్ప్రెడ్డర్స్ ఉంటాయి స్ప్రెడ్డర్స్ అంటే నాలుగు పాకెట్స్ ఆఫ్ కంటైనర్స్ ని లాక్ చేసి పైకి తీసుకొస్తుంది సో పైన మీరు ఎలా అయితే కంటైనర్స్ చూస్తున్నారో
లోపల షిప్ బిలో డెక్ కూడా కంటైనర్స్ ఉంటే వెజల్ సేఫ్టీ నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి డాక్ సేఫ్టీకి సంబంధించినవి ఏంటంటే క్వే క్రెయిన్స్, బెట్టింగ్ అన్బెట్టింగ్, లిఫ్టింగ్ యాక్టివిటీస్, వేగన్ మూమెంట్, ఓకే ట్రైలర్ మూమెంట్స్, ఓకే ఇంకోటి మోస్ట్ ప్రామినెంట్గా ఏంటుంటుంది హజార్డ్ డ్రౌనింగ్. ఎందుకంటే బెట్ సీ పక్కనే ఉంటుంది కాబట్టి వెజల్స్ వచ్చి బెట్ అవుతాయి, అక్కడ 16 meters డెప్త్ ఉంటుంది. సో మనుషులు అక్కడ అన్ప్రొటెక్టెడ్ జడ్జెస్ ఉంటాయి. డ్రౌనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హజార్డ్ ఇన్ డాక్స్. ఇవాళ ఉంచితే జస్ట్ వెయిట్ అయ్యల్లో అయ్యల్లో ఒక్క నిమిషం ఉంది. సో 2 minutes ఉంది. ఒకవేళ డ్రౌనింగ్ కి వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి ఫాలోడ్ అవన్నీ నేను డిస్కస్ చేస్తాను. కాకుండా నేను అయ్యల్లో అని ఒక ఓహో దీంట్లోనే ఉన్నాను ఇప్పుడు. షేర్ షేర్ ఓకే ఒక్క నిమిషం ఉంది. క్లాస్ ఇది కనిపిస్తుందా మీకు? కంటెంట్స్ కనిపిస్తున్నాయా? కంటెంట్స్ ఇది ఒకసారి మీరు గో త్రూ అవ్వండి. సేఫ్ మీన్స్ ఆఫ్ యాక్సెస్, లిఫ్టింగ్ అప్లయన్సెస్, ఓకే ఒక్కసారి ఇవి ఇండెక్స్ చదవండి. అంటే మొబైల్ క్రేన్స్ చేసినప్పుడు ఏంటి, పుల్లీ బ్లాక్స్, వైర్ రోప్స్ వాడతారు, మాన్యువల్ హ్యాండ్లింగ్ వాడతారు, ఫైబర్స్ వాడతారు, ఓకే షిప్ కార్గో లిఫ్ట్స్, షిప్ నుంచి ఏమైనా లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలి. ఓకే సో ఒక 1 minute ఉంది, ఏమైనా డౌట్స్ అడిగితే అడగచ్చు. మన సెక్షన్స్ ప్రిటైనింగ్ నుంచి కానీ డాగ్ సేఫ్టీ నుంచి కానీ నేను మళ్ళీ డాగ్ సేఫ్టీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఆ సెక్షన్స్ మీకు అర్థమైంది కదా, నిన్న కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అర్థమైంది కదా. ఓకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సిలబస్ ఒకసారి రేపు ఒకసారి సిలబస్ డిస్కస్ చేద్దాం సెకండ్ అవర్ లో మొత్తం ఓవర్. ఆహా రేపు నేను రాను కదా, మళ్ళీ మళ్ళీ నేను సండే కలుస్తాను. సండే ఒక 1 hour అంతా మొత్తం సిలబస్ మొత్తం డిస్కస్ చేస్తాను, మిస్ అవ్వద్దు. ఎవ్రీవన్ ప్లీజ్ అటెండ్ ద కమింగ్ సండే క్లాస్. ఐ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ ఆన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఓకే ఫ్రమ్ 101 to 108 ఇన్ సిలబస్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ అడగచ్చు, 1 minute ఉంది. సింపుల్ డౌట్స్ అనేది ఓకే. ఓకే దెన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.